చెట్టు అనేది ఎంత ముఖ్యమో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన పని లేదు పుట్టిన ఒక మనిషి పుడితే ఆ మనిషికి నామకరణం చేసేటప్పుడు బారసాలలో వేసేటప్పుడు తయారు చేసే తొట్టి చెట్టుతోనే వస్తుంది చెక్కతోనే వస్తుంది మనిషి చచ్చిపోతే తీసుకొని పోయే పాడే కూడా మళ్ళీ చెక్కతోనే తయారవుతుంది అంటే పుట్టుక నుంచి చావు దాకా మనతో ఉండేది చెట్టు మరి అట్లాంటి చెట్టును సంరక్షించుకోవడం అంటే ఆ ప్రాణవాయువును అందించే చెట్టును కాపాడుకోవడం అంటే ప్రాణంతో సమానంగా మనం చూసుకున్నప్పుడే ఆ ప్రాణవాయువుని అందించే చెట్టును కూడా పెంచుకోవడం కాపాడుకోవడం కేవలం మొక్క నాటి వదిలిపెట్టిపోవడం కాదు ఆ మొక్కను సంరక్షించుకోవడం అత్యంత కీలకమైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ముఖ్యమంత్రి గారు కేవలం మాటలు చెప్పకుండా కేవలం ఒక కార్యక్రమం ఇచ్చి చేతులు దులుపుకోకుండా ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్టు మంత్రంగా చేయలేదు చట్టాలలోనే ఈరోజు కఠినమైన నిబంధనలు పెట్టినారు రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం తెలంగాణ రాష్ట్ర పురపాలక చట్టం మున్సిపల్ చట్టం రెండు కొత్త చట్టాలు గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా కూర్చొని అక్షరం అక్షరం వారే రాయించి అధికారులతో దాని బ్రహ్మాండంగా తయారు చేయించి శాసనసభలో శాసనసభ ఆమోదంతో పాస్ చేయించినారు అందులో ఒక అత్యంత కీలకమైనది భారతదేశంలో ఎవరు చేయని పని మన ముఖ్యమంత్రి గారు స్వయంగా చేసినారు ఈ రెండు చట్టాలలో కూడా పంచాయతీరాజ్ చట్టంలో మున్సిపల్ చట్టంలో ఖచ్చితంగా పది శాతం బడ్జెట్ను గ్రీన్ బడ్జెట్ కింద పెట్టి మీ పట్టణంలో కానీ మీ గ్రామ పంచాయతీలో కానీ ఖర్చు పెట్టే రూపాయలు పది పైసలు పచ్చదనం మీద పెట్టండి చెట్లు పెంచడం మీద నర్సరీలు పెంచడం మీద మొక్కలకు నీళ్లు పోయడం మీద మొక్కలను సంరక్షించడం మీద పెట్టండి అని చెప్పి పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పుకోవచ్చు అంత మాత్రమే కాదు డబ్బులు కేటాయించడం మాత్రమే కాకుండా ఎక్కడైనా పెట్టిన మొక్కల్లో ఎనభై ఐదు శాతం బతకకపోతే ఆ కౌన్సిలర్ కానీ ఆ సర్పంచ్ కానీ వారిని పదవి నుంచి తొలగించే అధికారం కూడా చట్టం ద్వారా ప్రజలకు అందజెప్పిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కిందనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా చిన్న విషయం కాదు ఇది అట్లా పెట్టిన తర్వాతనే పల్లె ప్రగతి కార్యక్రమం పట్టణ ప్రగతి కార్యక్రమం హరితహారం కార్యక్రమం ద్వారా ఈరోజు పకడ్బందీగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చాలా మంది నేను చూస్తూ ఉంటాను సోషల్ మీడియాలో మొక్క పెడుతున్నారు ఒకవైపు ఇంకోవైపు ఇంకేదో పోతున్నది పట్టించుకోవట్లేదు అని చెప్పి కొంతమంది పెడతా ఉంటారు మిత్రులు ఇదేనా హరితహారం అంటుంటారు ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం కాదు ఇదేదో ఒక ఇంద్రకరణ్ రెడ్డి గారో కేసీఆర్ గారో వాళ్ళేమొచ్చి నీళ్ళు పోయాలనేది ఏం లేదు మన ఇంటి ముందు ఒక గుంటెడు జాగుంటే గజం జాగుంటే ఒక చిన్న నాలుగైదు అడుగుల జాగున్నా అక్కడ చెట్టు పెట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉన్నది మనందరి మీద కూడా ఉన్నది మన ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని తీసుకుంటే ఇది విజయవంతం కాదు మన పిల్లల కోసం మన భవిష్యత్ తరాల కోసం అనే ఆలోచన సోయి అందరికి వస్తేనే ఇది విజయవంతం అవుతుంది కాబట్టి ఈ పట్టణ ప్రగతి పల్లె ప్రగతి కార్యక్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చినారు ఇంటింటికి పోయి ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అంత మందికి ఒక్కొక్క మొక్క ఇచ్చి రండి అన్నట్టు పురపాలక శాఖకి ఇటు గ్రామ పంచాయతీలకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు గర్వంగా చెప్పవచ్చు మంత్రి గారి సారథ్యంలో ముఖ్యమంత్రి గారి మార్గ నిర్దేశకత్వంలో తెలంగాణలోని పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలుంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా ఒక నర్సరీ ఉందని చెప్పి గల్లా ఎగిరేసి మరి ఈరోజు తెలంగాణ తెలంగాణలోని బిడ్డలు భారతదేశం మొత్తానికి చెప్పవచ్చు దేశంలో ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు తెలంగాణలో నూట నలభై రెండు మున్సిపాలిటీలుంటే కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని కలుపుకొని నూట నలభై రెండు ఉంటే వెయ్యి పైచిల్కు నర్సరీలు ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కాలరెగరేసి చెప్పే పరిస్థితి ఈరోజు మనకు ఉన్నది అంటే పచ్చదనానికి పారిశుధ్యానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తున్న ప్రాధాన్యతనే దానికి కారణం అని చెప్పవచ్చు అత్యంత కీలకమైన అంశం ఏంటి అంటే అల్టిమేట్ గా ఆలోచిస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం ఉన్న పచ్చదనం ఈరోజు ఇరవై ఎనిమిది శాతానికి పెరిగింది దీన్ని ముప్పై మూడు శాతానికి తీసుకొని పోవాలనే సంకల్పం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఇంకా ఉధృతంగా జరిగే ఈ కార్యక్రమంతో బ్రహ్మాండంగా ఆ ముప్పై మూడు శాతాన్ని కూడా చేరుకొని ఒక ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ భారతదేశానికే పాఠాలు చెప్పే స్థాయికి చేరుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పటికే చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం మనం ప్రారంభించిన మంచి కార్యక్రమాలను వాళ్ళు కూడా అనుకరిస్తూ ఉన్నారు సంతోషం మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి మంచి ఎక్కడ ఉన్నా దాన్ని సంగ్రహించి ఇతరులకు కూడా చెప్పాలి మిషన్ భగీరథాన్ని మనం ప్రారంభిస్తే కేంద్ర ప్రభుత్వం దాన్ని చూసి ఈ కార్యక్రమం బాగుంది ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అని చెప్పి ప్రశంసించడమే కాదు జల మిషన్ అనే ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు తెలంగాణ మార్గంలో నడవండి అని చెప్పి వారిని కూడా చేయమని చెప్పి ఉపదేశించినారు తర్వాత మనం రైతు బంధు పేరిట భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా ఆలోచించి కేసీఆర్ గారి నాయకత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో రైతు బంధు అనే కార్యక్రమాన్ని మనం తీసుకుంటే దాన్ని కూడా అనుకరించి ప్రధాన మంత్రి కిసాన్ యోజన అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి పుణ్యమా అని చెప్పి భారతదేశంలోని పదహారు కోట్ల మంది రైతులకు ఈ రోజు కొంత లాభం జరుగుతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం కూడా మన పథకాన్ని నేర్చుకున్నది సంతోషం ఈ రోజు మన ఫారెస్ట్ అర్బన్ పార్క్స్ ఉన్నాయి అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ఈ అంబర్పేట కళాన్ మాదిరిగా ఏదైతే మనం మొదలుపెట్టి రెండు సంవత్సరాలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చూసి ఇంతకు ముందే శోభా గారు చెప్తా ఉన్నారు ఈ బొమ్మలన్నీ వాళ్ళ జాతీయ స్థాయిలో ఉండే ఫారెస్ట్ సర్వీస్ అధికారుల వాట్సాప్ గ్రూప్ లో పెడితే చాలా చక్కగా ఉంది బ్రహ్మాండంగా ఉందని చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పథకం నుంచి ఈ రోజు స్ఫూర్తి పొంది నగర వన్ అంటే నగరాల్లో వనాలను పెంచాలి అర్బన్ పార్కులు పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఒక పథకం తీసుకున్నదని చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఈ రకంగా తెలంగాణ ఎన్నో రకాలుగా భారతదేశానికి మొత్తంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా మనందరం అందరం కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కోరుకుంటూ అదే మాదిరిగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎల్లవేళలా కిషన్ రెడ్డి గారు ఎప్పుడు ఇక్కడికి పిలిచినా ఇక్కడికి నేను వస్తా ఉంటాను ఎప్పుడు ఏ కార్యక్రమం అడిగినా ఏ కొత్త రోడ్డు గాని కొత్త పార్క్ గాని ఏది అడిగినా కూడా కిషన్ రెడ్డి గారు ఇప్పటిదాకా కాదనకుండా చేయడం జరిగింది ఇంకా రెండు మూడు విషయాలు కూడా వారు చెప్పినారు తప్పకుండా మళ్ళీ వారం పది రోజుల్లో ఒకసారి పెద్ద ప్రోగ్రామ్ కూడా పెడతాను ఒక లక్ష మొక్కలు పెట్టే కార్యక్రమం ఉన్నారు తప్పకుండా దానికి కూడా వచ్చి అందులో కూడా పాల్గొని మిగతా విషయాల రోజు మాట్లాడుకుందామని తెలియజేస్తూ ముఖ్యంగా ఇంద్రకరణ్ రెడ్డి గారికి శాంతి కుమారి గారికి శోభ గారికి ఇంకా డోబ్రియాల్ గారికి వారి బృందం మొత్తానికి కూడా మొత్తం భారతదేశానికి తెలంగాణను స్ఫూర్తిదాయకంగా నిలిపినందుకు అటవీ శాఖకి హృదయపూర్వకమైన అభినందనలు కూడా మనందరం గట్టిగా చప్పట్లతో చెప్పాలని చెప్పి కూడా కోరుతూ కార్యక్రమానికి నేను ఆహ్వానించినందుకు ఇంద్రకరణ్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఏర్పాట్లు చేసినందుకు హెచ్ఎండి కూడా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ జై హరితహారం